ब्रेकिंग न्यूज़ चूसना जयशंकर भूपालपल्ली जिला केटीआर सभा प्लकार्ड कलकल रेपाई और रियल एस्टेट भूपालपल्ली एमएलए अनुचर भू कब्जा आपाल सभा निरसन तमको न्यायम चेयलंटू सभा प्लकार्ड प्रदर्शन बाधित 2005 లో ప్లాట్లు కొన్న వారికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేయంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు బాధితులు. అయితే ఆందోళనకారులను సభ నుంచి బయటకు లాక్కెళ్లారు పోలీసులు. నేను కాల్బట్టిన భారతదేశానికి స్వాతంత్రం మా భూకంపం 15 అగస్టుకు सर्वे नंबर దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, అసలు ఏం జరిగింది, బాధితుల ఇష్యూ ఏంటి? కేటీఆర్ పర్యటన అయితే ముగిసింది, కానీ కేటీఆర్ పర్యటనకు సంబంధించి కూడా భూపాలపల్లిలో ఉదయం నుంచి కొన్ని అరెస్టులు కూడా కొనసాగాయి. మరోవైపు కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో బహిరంగ సభకు సంబంధించి అక్కడ ప్లకార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం కలకలం కలిగించిందని చెప్పొచ్చు. కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే కొంతమంది బాధితులు భూపాలపల్లి టౌన్ లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి బాధితులు తమకు న్యాయం చేయాలి, భూపాలపల్లి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళు ప్లకార్డులు ఏర్పాటు చేశారు, వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు అక్కడ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే 2005 లో ఒక ప్రైవేట్ వ్యక్తులు ఈ రియల్ ఎస్టేట్ కు సంబంధించి చేశారు. అప్పుడు చాలా ధరలు తక్కువగా ఉన్నాయి, ఆ భూములను సంబంధించి దాదాపు 150 మంది వరకు కూడా ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులుగా ఆ ప్లాట్లకు సంబంధించి ధరలు విపరీతంగా ఇక్కడ భూమి రేట్లు పెరిగాయి. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత అప్పటి నుంచి కొన్ని కబ్జాలు కొనసాగుతున్నాయి, తమ ప్లాట్లను కూడా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ 2 నెలల క్రితం కూడా ఆందోళన కొనసాగించారు. ఈ ఇదే సంబంధించి కూడా అక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ జరుగుతుందో ఆ రియల్ ఎస్టేట్ దగ్గర కూడా ఆందోళన నిర్వహించారు. సంబంధించి వాళ్ళకు సంబంధించిన బాధితులే ఇప్పుడు కేటీఆర్ సభలో కూడా కేటీఆర్ ప్రసంగించే సమయంలో వాళ్ళు తమ ప్లకార్డులను ప్రదర్శించారు. తాము 2005 లో కొనుగోలు చేశాము, తమ భూములను ఇప్పుడు తమ ప్లాట్లను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులే దీన్ని కబ్జా చేస్తున్నారంటూ కూడా ప్లకార్డులలో రాసి సభలో ప్రదర్శించారు. కొద్దిసేపు ఇది కలకలం కలిగించిందని చెప్పొచ్చు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు, పోలీసులు బాధితులందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ సభ ముగించుకొని బహిరంగ సభ ముగించుకొని ఆయన టూరిజం కు సంబంధించినటువంటి బస్సులో వెళ్తున్న క్రమంలో కూడా మళ్ళీ ఆ బాధితులు అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్గపూర్ కూడా ఇదే సభలో కూడా కనిపించింది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మసూదనాచారికి సంబంధించి కూడా ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఎవరికి వారు అన్నట్టుగా ఒకవైపు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్సీ మసూదనాచారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా అక్కడ నినాదాలు చేశారు. ఇలా సభకు సంబంధించి ఈ ఇష్యూస్ జరిగాయి. మొత్తానికైతే మాత్రం రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి బాధితులు మాత్రం ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాల నుంచి మమ్మల్ని కాపాడాలి అంటూ కూడా నేరుగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా ఏం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. అనిల్, థ్యాంక్ యూ కృష్ణ.